చిలకలూరుపేటలోని తన నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రం మీద చంద్రబాబు మీద జరుగుతున్న కుట్ర గురించి వివరించారు. మోడీ, నీ కుట్రలు కుతంత్రాలను తిప్పికొడతామని ప్రెస్ మీట్లో వివరించి మాట్లాడారు. దేశ ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ. 20 సీట్లు ఉన్నోళ్ళు మాడతారు, 10 సీట్లు ఉన్నోళ్ళు మాడతారు. ఈ దేశంలో పౌరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి హక్కు ఉంది ఈరోజు రాజ్యాంగంలో. 20 సీట్లు కాదు, ఒక లోక్సభ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ కూడా లోక్సభలో ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం. 20 కాదు, ఒక ఓటుతో ప్రధానమంత్రి ఇంటికి పోయిన చరిత్రను చూసాం మనం. ఒక పార్లమెంటు సభ్యుని ఓటు తేడా వచ్చినా ప్రధానమంత్రి ఇంటికి పోయిన రాజ్యాంగం మనం. కాబట్టి 10 పార్లమెంట్లు ఉన్నాయా 20 పార్లమెంట్లు ఉన్నాయా అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం, ఒక ఓటుకు ఉన్నటువంటి విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ బస్టు పట్టించారు. కనుక ఒక ఓటు విలువ కూడా ఈ దేశంలో అత్యంత విలువైనటువంటిది అనేటువంటిది ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తెరగాలి. చీఫ్ సెక్రటరీ వచ్చి 4వ విడత రుణమాఫీ, 5వ విడత రుణమాఫీని కూడా అడ్డుకోవడం అంటే చాలా దురదృష్టకరం. ఇటువంటి ప్రజలకు ఇబ్బందులు కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకుంటే రాజ్యాంగిక శక్తిగా ఉంటే చరిత్ర క్షమించదని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా ఆన్గోయింగ్ స్కీమ్స్ కేబినెట్ ఆమోదం పొందాయి. కేబినెట్ అప్రూవల్ పొందడంతో పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించినటువంటి అన్నిటినీ కూడా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మీద ఉంది.